నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రాజెక్టును పూర్తి చేయకుండా సీమకు జగన్ ద్రోహం చేశారన్న చంద్రబాబు, హంద్రి నీవాకు నీరివ్వలేకపోయారని రాయదుర్గంలో ధ్వజం. రాష్ట్రంలో రెండో రోజు సందడిగా నామినేషన్ల ఘట్టం. చంద్రబాబు తరఫున పత్రాలు దాఖలు చేసిన భువనేశ్వరి. రాష్ట్రంలో జోరుగా కూటమి నేతల ప్రచారాలు. వైకాపా అరాచకాలను ఎండగడుతూ ఓట్ల అభ్యర్థన. కాకినాడ జిల్లాలో జగన్ పర్యటనతో జనానికి తప్పని తిప్పలు. సమస్యను ప్రశ్నించిన వారిపై పోలీసుల దౌర్జన్యం. షర్మిల సభలో సిద్ధం జెండాలు ప్రదర్శన. మిమ్మల్ని ఇంటికి పంపడానికి మేం సిద్ధమంటూ కౌంటర్ ఇచ్చిన పీసీసీ చీఫ్. చెదురుమదురు ఘటనల మధ్య సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్. 60% పైగా ఓటింగ్ నమోదు. రాజ్యాంగాన్ని మార్చాలనే దురాలోచనలో భాజపా ఉందన్న కాంగ్రెస్, అందుకే చార్ సౌపార్ నినాదం చేస్తోందని ఆరోపణ. పశ్చిమాసియాలో మరోసారి భగ్గుమన్న ఉద్రిక్తతలు. ఇరాన్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం.